నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి పాత్ర కీలకం. కుటుంబ బాధ్యతలను మోస్తూనే ఆప్యాయత, అనురాగాలను చాటుతూ స్నేహితుడిలా పిల్లల భుజం తట్టుతున్నాడు. ఫాదర్స్ డే రోజు ఓ వృద్ధుడు తన కుటుంబీకులతో కలిసి వందేళ్ల బర్త్డే వేడుకలు జరుపుకున్నారు. 3 దశాబ్దాల క్రితమున్న నాన్న వ్యవహార శైలి పిల్లల మనోభావాలకు అనుగుణంగా మారుతూ వస్తోంది. ఇక అంతకు మునుపు పరిస్థితి, పాఠాలు బోధించే ఉపాధ్యాయుని కంటే ఘాటుగా ఉండేవారు. జనరేషన్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా తండ్రి తన పాత్రను పిల్లలకు నచ్చేటట్లుగా పోషిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం పిల్లలతో ఒక స్నేహితునిలా ప్రవర్తిస్తూ మార్గనిర్దేశం చేస్తున్నాడు. ఇలా ఉండగా ఫాదర్స్ డే సందర్భంగా కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో ఓ వృద్ధుడు తన కుటుంబ సభ్యుల మధ్య వందేళ్ల జన్మదినాన్ని ఆనంద ఉత్సాహాల మధ్య జరుపుకున్నారు. బాన్సువాడ పట్టణంలోని గౌలిగూడకు చెందిన ఏదుబల్లె బాబురావు చౌదరి జన్మదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కుమారులు, కూతుర్లు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు సందడి చేయగా కేక్ కట్ చేశారు. బాబురావు చౌదరి కళ్ళజోడు ధరించి మనవరాళ్లతో సెల్ఫీలకు ఫోజులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబీకులు మాట్లాడుతూ బాబురావు చౌదరి దినచర్యను వివరించారు. ఆయన తీసుకునే ఆహారపు అలవాట్లను తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు వాళ్ళు తెలిపారు. అప్పటి అప్పటి జొన్న అంబలి, మక్క అంబలి, మక్క రొట్టె, ఇలాంటి ఎన్నో సందర్భాలలో కూరగాయలు కూడా అలాంటి అప్పుడు ఎరువులు ఇవి లేకుండే, క్రిమిక సంవత్సరాలు ఇవి అన్నీ ఉండకపోతుండే. ఏదైతే ఎరువు వేసిన పంట ఏదైతే ఉంటుండేనో అవే తినేవాళ్ళం అప్పట్లో. ఇప్పుడు కూడా అవే తినాలంటూ మాకు కాళ్ళ చోట్ల ఇవన్నీ చేసినప్పటికి కూడా కానీ అవి ఇవి తినాలనే ఇది ఉండదు. ఇప్పటికీ కూడా జొన్న రొట్టె కానీ, మక్క రొట్టె కానీ, సజ్జలు కానీ ఇలాంటి తింటే ఆరోగ్యానికి మంచిగా ఇది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో అవి దాన్ని దూరంగా చేస్తున్నారు. అంబలి కానీ, గంజి కానీ దాంట్లో ఉన్నంత ఇది ఈ రోజుల్లో అయ్యే దాంట్లో తినే ఆహారంలో ఎలాంటి ఇది లేదు. మరి తను ఆల్కహాల్ ఎప్పుడన్నా సేవించారు? ఆల్కహాల్ ఏం లేదు, ఎప్పుడు తాగలేదు. ఇప్పటికి కూడా తాగడు, అప్పుడే కాదు చిన్న అయినా ఇతడు. ఎందుకంటే ఈ 100 సంవత్సరాలు బతకడమే, ఈ రోజుల్లో 30-40 సంవత్సరాల కన్నా ఇసుక బతకలేరు. ఈ 100 సంవత్సరాలు బతకడం అంటే ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం. తర్వాత ఈయన నైజాం జమానాలో అప్పట్లో నైజాం ప్రభుత్వం లోపల ఏం జరిగిందో అవి కూడా ఆయన చాలాసార్లు చాలా సందర్భాలలో మాకు చెప్పినట్ల విషయాలు గుర్తున్నాయి. ఇక ఏంటంటే 100 సంవత్సరాలకు మంచిగా ఉంటుంది, మంచి ఆహారం మంచి పద్ధతిలో నడిచినట్టయితే ఈ 100 సంవత్సరాలు బతకగలుగుతాడు అన్నట్టు మాకు ఒక ఊహ ఉన్నది.
గత ప్రభుత్వం భూముల విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలను అమాంతంగా పెంచడం, నాన్ లేఅవుట్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ నిలిపివేతతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అదే బాటలో నడుస్తూ ఆదాయం సమకూర్చుకునే పనిలో పడింది. ఎన్నికల్లో సంక్షేమం పేరుతో ఉచిత హామీలు ఇస్తున్న రాజకీయ పార్టీలు అధికారంలోకి రాగానే ప్రజలపై పన్నుల భారం మోపడం పరిపాటిగా మారింది. గత ప్రభుత్వ వైఖరితో ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోగా తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి భూముల విలువలు పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది రియల్ ఎస్టేట్ వ్యాపారం పరిస్థితి. ఆగస్టు 1 నుండి రాష్ట్రంలోని భూములు, ఆస్తులకు కొత్త విలువలు అమల్లోకి రానున్నాయి. ఈ నెల 18 నుండి ప్రభుత్వ విలువల సవరణ ప్రక్రియ ప్రారంభం కానుండగా జులై 31 నాటికి పూర్తి కానుంది. అనంతరం ఆగస్టు 1 నుండి కొత్త విలువల ప్రకారం రాష్ట్రంలోని వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. భూములు, ఆస్తుల విలువలను మరోమారు సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేసేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విలువల నిర్ధారణకు అనుసరించాల్సిన పద్ధతులు, ఇరు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన ప్రాతిపదికలు, విలువల సవరణ ప్రక్రియ షెడ్యూల్తో కూడిన ఈ మార్గదర్శకాలను ఆ శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. వీటి ప్రకారం సవరించిన విలువలను ప్రజలకు అందుబాటులో ఉంచి వారి అభిప్రాయాలు, అభ్యంతరాలు తీసుకునేందుకు 15 రోజుల సమయం ఇవ్వనుంది. గత ప్రభుత్వం మార్కెట్ విలువలతో పోటీ పడుతూ ప్రభుత్వ విలువలను అమాంతంగా పెంచేసింది. అంతేకాక 0% రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడంతో సామాన్యులు ఇంటి స్థలాన్ని కొనలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నాన్ లేఅవుట్ ప్లాట్ల క్రయ విక్రయాలను నిలిపివేయడంతో అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు సామాన్య రైతులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించి వెసులుబాటు కల్పించాలని రియల్ ఎస్టేట్లతో పాటు పేద, మధ్యతరగతి వర్గాలు అభిప్రాయపడుతున్నారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం భక్తజన సంద్రంగా మారింది. పాఠశాలలు పునఃప్రారంభం కాగా చిన్నారులకు అమ్మవారి క్షేత్రంలో అక్షరాభ్యాసం చేసేందుకు తల్లిదండ్రులు ఆసక్తి కనబర్చారు. నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. దశమి, ఏకాదశి ఒకే రోజు కలిసి రావడం, ఆదివారం ఉద్యోగులకు సెలవు దినం కావడంతో వేకువజాము నుండే అమ్మవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరారు. అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఆలయ కమిటీ చైర్మన్ శరత్ పాఠక్, ఈవో విజయ రామారావు, ఏఈవో సుదర్శన్ గౌడ్ ఆలయంలోని ప్రత్యేక అక్షరాభ్యాస మండపాలను, క్యూ లైన్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఎదురవ్వకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పనికిరాదని ప్రముఖ గైనకాలజీ వైద్య నిపుణురాలు అంకం భానుప్రియ అన్నారు. ముఖ్యంగా యువతులు, మహిళలు ఆరోగ్య నియమాలు పాటిస్తూ పౌష్టికాహారాన్ని తీసుకోవాలని ఆమె సూచించారు. నగరంలోని గౌతమ్ నగర్ పద్మశాలి సంఘం భవనంలో గౌతమి మహిళా వినియోగదారుల సంఘం అంకం హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మహిళా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు అంకం భానుప్రియ వైద్య సేవలు అందించారు. మహిళలకు ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అంకం భానుప్రియ మాట్లాడుతూ, అనారోగ్యం కలిగితే సొంత వైద్యం చేసుకోకుండా డాక్టర్ను సంప్రదించాలని అన్నారు. మహిళల్లో రక్తహీనత సమస్య అధికమవుతుందని, వారు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. యువతులు, మహిళలు బ్రెస్టులో చిన్నపాటి సమస్య వచ్చినా వైద్యులను వెంటనే సంప్రదించాలని, లేదంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని ఆమె తెలిపారు. తాము ప్రతి నెలలో 3 ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహించి పేద ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో గౌతమి మహిళా వినియోగదారుల సంఘం అధ్యక్షురాలు గుజ్జ రాజేశ్వరి, ఉపాధ్యక్షురాలు శోభ, అంకం హాస్పిటల్ MD అంకం జగదీష్, లయన్స్ క్లబ్ జిల్లా కార్యదర్శి డి యాదగిరి, ప్రభుత్వ ఉద్యోగుల కోఆపరేటివ్ సొసైటీ కార్యదర్శి పెంటం దత్తాద్రి తదితరులు పాల్గొన్నారు. వారి సమస్యలు డైరెక్ట్గా చెప్పుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్గా చెప్పుకోవడానికి కొంచెం అమ్మాట పడ్డారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా నాకు ఎన్ని సమస్యలు చెప్పారు కానీ నా ఉద్దేశంతో ఇంకా మహిళా క్యాంపెయిన్ ఆర్గనైజ్ చేయాలి కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నేను
పర్సనల్గా వచ్చి మీకు మీ సమస్యలు అమ్మాట పడకుండా నాకు ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఒకవేళ క్యాంప్లో మనం అన్ని పరీక్షలు నిర్వహించలేకపోవచ్చు, అలాంటి సమస్య ఏమైనా పరీక్షలు ఏమైనా వస్తుందంటే మీరు హాస్పిటల్కి వస్తే క్యాంపు స్లిప్ తీసుకొని వస్తే మేము ఓపీ కన్సల్టేషన్ లేకుండా ఉచితంగా వారికి పరీక్ష చేసి ఏమైనా అవసరమైతే దాని మీద మందులు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరి క్యాంపుని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఆడవాళ్ళతో వాళ్ళకు ఆడవాళ్ళు బాధపడే తెల్లబట్ట ఎర్రబట్ట సమస్యలు కానీ ఇంకేమైనా బొమ్మలు ఏమైనా పెద్దలు అవ్వడం ఇలాంటివి వాళ్ళు డైరెక్ట్గా చెప్పుకోవడానికి కొంచెం మొహమాట పడతారు. సో అలాంటి ఎక్కువ సమస్యలు ఉన్నా కూడా ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాతో క్లారిటీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ కూలీల రైతులు సమస్యలను విస్మరిస్తున్నాయని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు ఆరోపించారు. ఈ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ నెల 23-24 తేదీలలో రాష్ట్ర కమిటీ సమావేశాలను ఏర్పాటు చేయనున్నామని ఆయన వివరించారు. నగరంలోని నాందేవాడలో గల తెలంగాణలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ ఈ నెల 23-24 తేదీలలో వర్ని రోడ్లో గల జనార్దన్ గార్డెన్స్లో రాష్ట్ర కమిటీ సమావేశాలు జరగనున్నాయని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి కూలీల సమస్యలను పరిష్కరించడం లేదని ఆయన అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకు మోదీ సర్కార్ కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఈ బడ్జెట్లో 25,000 కోట్ల నిధులు తగ్గించడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఎలాంటి నైపుణ్యాలు లేని వారికి ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన ఈ చట్టాన్ని కొత్త కొత్త అంశాలతో నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన పనికి నెలల తరబడి వేతనాలు చెల్లించకుండా పేదలను ఇబ్బందుల పాలు చేస్తుందని విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయని ప్రతి ఏటా కూలీలకు 200 రోజులు పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు ఇస్తూ రోజుకు 600 రూపాయల కూలీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలకు జాతీయ కార్యదర్శి బి వెంకట్, రాష్ట్ర అధ్యక్షుడు జి నాగయ్య అతిథులుగా హాజరవ్వనున్నారని తెలిపారు. ఈ సమావేశాలను ఉపాధి కూలీలు, రైతులు, కార్మికులు జయప్రదం చేయాలని ఆయన కోరారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలు జూన్ 23-24 తేదీల్లో నిజామాబాద్ పట్టణ కేంద్రంలో నిర్వహించాలని ఈనాడు సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా మేము డిమాండ్ చేసేది ఉపాధి హామీ చట్టాన్ని ఈనాడు బలపరచాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన నిధులను కేటాయించాల్సినటువంటి బాధ్యత ఈనాడు ప్రభుత్వాలపైన ఉంది, కనీస వేతనాల చట్టాన్ని సక్రమంగా అమలు జరిపి ఈనాడు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మిక వర్గానికి సరైనటువంటి వేతనాలు చెల్లింపులు చేయాలి, చట్టాన్ని సవరణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కూలీ పెంచాలి, భూమి పెంచాలని, రానున్న కాలంలో ఒక భూ ఉద్యమాలు తీవ్ర స్థాయిలో నిర్వహించాలని నిర్ణయం చేయబోతున్నాం. కాబట్టి రానున్న కాలంలో ఉపాధి, కూలి, భూమి ఈ అట్టడుగునున్నటువంటి వ్యవసాయ కార్మిక వర్గం యొక్క సంక్షేమం కోసం రానున్న కాలంలో ఒక బలమైనటువంటి వ్యవసాయ కార్మిక ఉద్యమాన్ని నిర్మించడానికి వేదిక నిజామాబాద్ పట్టణం కాబోతుంది. అందులో ఈ నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తులో ఒక ఉధృతమైనటువంటి ప్రజా ఉద్యమాన్ని వ్యవసాయ కార్మిక బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్. నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్ ఖలీల్ వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారీ గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత MD-DGO గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్,
అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టెరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టెరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీఎంబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ఇందూరు నగరం రోజు రోజుకు విస్తరిస్తున్న తరుణంలో మౌలిక సౌకర్యాల కల్పన, నగర సుందరీకరణపై నీలి నీడలు అలుముకున్నాయి. సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ, ప్రధాన కూడలలో ఫౌంటైన్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారగా నగరపాలక సంస్థ అలసత్వానికి దర్పణం పడుతున్నాయి. నిజామాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తోంది. నగరంలో జనసాంద్రత అధికమవుతుండగా ప్రజల అవసరాలకు అనుగుణంగా అనేక షాపింగ్ మాల్స్, బంగారు ఆభరణాల షోరూంలు, ఇతర వ్యాపార సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇందుకు తగ్గట్టుగా నగరంలో మౌలిక వసతులు కల్పించాల్సి ఉండగా నగరపాలక సంస్థ విఫలమవుతోంది. ఆస్తి పనులు, ఇతర ట్యాక్స్ల వసూళ్లపై ఉన్న ధ్యాస ప్రజల అవసరాలను తీర్చడంపై దృష్టి సారించడం లేదు. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నేటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా కోట్ల రూపాయలతో ప్రారంభించిన నగర సుందరీకరణ పనులు మూన్నాళ్ల ముచ్చటగానే మారాయి. డివైడర్ల మధ్యలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ వ్యవస్థకు భారీ మొత్తంలో నిధులు విడుదల చేశారు. ఆ నిధులతో సెంట్రల్ లైటింగ్తో పాటు మొక్కలు నాటారు. ప్రధాన కూడళ్లను అభివృద్ధి చేసి ఫౌంటైన్లు ఏర్పాటు చేయగా రాత్రి వేళలో విద్యుత్ లైట్ల మధ్య కనువిందు చేశాయి. ఇందులో తీవ్రమైన అవినీతి జరిగిందని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా నగరపాలక సంస్థ అధికారులు వీటి నిర్వహణపై చేతులెత్తేశారు. అనేక చోట్ల సెంట్రల్ లైటింగ్ ఉన్నప్పటికీ అనేక లైట్లు పనిచేయకపోవడంతో రాత్రి వేళల్లో చీకటిగా మారుతోంది. ఇక డివైడర్ల మధ్య నాటిన మొక్కలు, అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా నాటిన మొక్కల సంరక్షణను అధికారులు గాలికి వదిలేశారు. ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ఫౌంటైన్లు అలంకార ప్రాయంగా మారాయి. అవుట్సోర్సింగ్లో వందలాది మంది ఉద్యోగులను భర్తీ చేసుకున్న బల్దియా కనీసం వీధి దీపాల నిర్వహణ, మొక్కల సంరక్షణపై దృష్టి పెట్టకపోవడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు నగర సుందరీకరణ, మౌలిక సౌకర్యాల కల్పనపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. కార్మికోద్యమ నాయకులు అన్నాబాబు సాటే ఆశయాల కోసం ఉద్యమించాలని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ అన్నారు. ఉత్పత్తి వర్గాల చరిత్ర మరుగున పడకుండా ఉండేందుకు బహుజన విద్యావంతులు కృషి చేయాలని ఆయన కోరారు. నగరంలోని చంద్రశేఖర్ కాలనీ బైపాస్ రోడ్లో గల పార్క్ వద్ద బహుజన లెఫ్ట్ పార్టీ ఆధ్వర్యంలో అన్నాబాబు సాటే స్మారక చిహ్నం జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ మాట్లాడుతూ, ఉత్పత్తి జాతులైన బహుజన చరిత్రకారుల చరిత్ర మరుగున పడిపోతున్న నేపథ్యంలో బహుజన శ్రామిక కులాల విద్యావంతులు చరిత్రను అధ్యయనం చేయాలని అన్నారు. ఆగస్టు 31న అన్నాబాబు సాటే జయంతి వరకు జిల్లా కేంద్రంలో ఆ మహనీయుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్మిక ఉద్యమ నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలను ప్రచారం చేసిన మహోన్నత వ్యక్తి అన్నాబాహు సాటే అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ పార్టీ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బనిలత, బీడీఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ జి శ్రీమన్, అన్నాబాహు సాటే మాదిగ సంఘం జిల్లా పట్టణ కమిటీ నాయకులు సాయి కాంబ్లే, గంగాధర్ గాయక్వాడ్ పాల్గొన్నారు. బైపాస్కి సంబంధించింది అన్నాబాబు సాటే సంబంధించినటువంటి స్మారక ఇక్కడ జెండాని మరి అన్నాబాబు సాటే మాదిగ సంఘానికి సంబంధించినటువంటి నిజామాబాద్ సిటీ టౌన్ వాళ్ళు ఇక్కడ మరి దాని జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అయితే రేపు భవిష్యత్తులో ఆయన జన్మదినం ఆగస్టు 1 వరకు విగ్రహాన్ని కూడా ఈ నగరంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా జిల్లా యంత్రాంగాన్నే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చరిత్రలో ఈ దేశంలో బహుజనుల జాతుల్లో పుట్టినటువంటి అనేక మంది వీరులు తమ జీవితాలని త్యాగం చేశారు. మహారాష్ట్ర కేంద్రంగా, ముంబై కేంద్రంగా ఒక ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో పనిచేసినటువంటి అన్నాబాబు సాటే
ఆ కార్మిక సంఘాలని ఒకవైపు నిర్మాణం చేస్తూ, తదనంతరం డాక్టర్ బాబాసాహెబ్ చనిపోయిన తర్వాత బాబాసాహెబ్ యొక్క ఆలోచనలు, ఆయన పుస్తకాల యొక్క సారాంశాన్ని ఆ మహారాష్ట్ర ప్రాంతంలో ప్రచారం చేశారు. ఆయనకి ఎంతటి చరిత్ర అంటే, ఈయన యొక్క కార్మిక వర్గ నాయకుడిగా ఈయన చరిత్రని రష్యా దేశంలో కూడా ఈయనకి విగ్రహాన్ని ఏర్పాటు చేశారంటే, ఈయన యొక్క ఆలోచన అన్నబాబు సాటి లాంటి ఒక కార్మిక వర్గ నాయకుడు, సామాజిక దృక్పథం కలిగిన నాయకుడిని ఖండాంతరాలు దాటిపోయినా భారతదేశంలో ఆయనని గుర్తించలేకపోలేనటువంటి పరిస్థితి వల్ల పాలక వర్గాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఎవరైతే ఉన్నారో, కేవలం కులము అనేది అనివార్యము, కులం పేరు చెప్పుకోకుండా ఎవరు ఉండలేని పరిస్థితి. ఈ పాలకులు కులాన్ని, ఆ కులాన్ని వివక్ష ఉన్నంత కాలం కులం ఉంటుంది. కాబట్టి వల్ల మేము ఈ నిజామాబాద్ నగరంలో అన్నాబాబు సాటే వారసులుగా, అన్నాబాబు సాటే మాదిగ సంఘం అని పేరు పెట్టుకోవడం అనేది కూడా చాలా గర్వించదగ్గ విషయమే. కాబట్టి వల్ల వారిని నేను బహుజన లెఫ్ట్ పార్టీ తరఫున వారిని అభినందిస్తున్నాము. ఈ యొక్క అన్నాబాబు సాటే విగ్రహం. బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకునేందుకు ముస్లిం మైనారిటీలు సిద్ధమయ్యారు. సిపి కల్మేశ్వర్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. చెత్త సేకరణపై బల్దియా అధికారులు మైనారిటీ ఏరియాల్లో అవగాహన కల్పించారు. బక్రీద్ పండుగ సందర్భంగా నిజామాబాద్ నగరంలో సిపి కల్మేశ్వర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కిల్లా ఈద్గా, బోధన్ బస్టాన్ ఈద్గా, పులాంగ్ ఈద్గాల్లో ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు చేయనున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పై మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపునకు చర్యలు చేపట్టారు. ప్రజలందరూ సహకరించాలని పోలీసులు కోరారు. ఇదిలా ఉండగా ముస్లిం మైనారిటీలు బక్రీద్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. మార్కెట్ ప్రాంతాలు జన సందోహంతో దర్శనమిచ్చాయి. పండగ సామాగ్రితో పాటు కూరగాయలు కొనుగోలు చేసేందుకు ముస్లిం మైనారిటీలు పోటీ పడ్డారు. పండగ రోజు గొర్రెలు, మేకలు, ఎద్దులు కుర్బానీ ఇవ్వడం వారికి సాంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా రోడ్లపై ఎలాంటి చెత్త వేయొద్దని మున్సిపల్ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రోడ్ల వెంబడి చెత్త సేకరణ ఆటోలు అందుబాటులో ఉంటాయని, ఆ ఆటోల్లోనే చెత్త వేయాలని సూచించారు. ఇదిలా ఉండగా నగరంలోని ఈద్గాల్లో సామూహిక ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మైనారిటీ ఏరియాల్లో ఏసీపీ రాజా వెంకటరెడ్డి పర్యటించి ప్రశాంత వాతావరణంలో పండగ జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. ఆయన వెంట ఉన్న మైనారిటీ నాయకులు ప్రజలకు అవగాహన కల్పించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.